Hello, Namaste, good morning everyone. Welcome back to my channel Saudi Dakshu Vlogs. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరికొన్ని సరికొత్త చిట్కాలతో మీ ముందుకు వచ్చానండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో యూస్ఫుల్ కిచెన్ టిప్స్, హోమ్ టిప్స్, హెయిర్ ప్యాక్స్, బ్యూటీ ప్యాక్స్ అన్ని టిప్స్ ఉన్నాయండి. ఒక్కసారి చెక్అవుట్ చేయండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. సో ఫస్ట్ టిప్ చూడండి, మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, గోల్డ్ అయినా సరే గిల్ట్ అయినా సరే, వెనక మళ్ళ సీలలు లూజ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం ఏదైనా థ్రెడ్ చుట్టేసి పెట్టుకుంటాం. స్నానం చేస్తున్నప్పుడు నీళ్ళ తడికి ఆ థ్రెడ్ కూడా నానిపోయి ఊడిపోతూ ఉంటుంది. సో అలాంటి శ్రమ లేకోకుండా ఇలా సీలలను మనం వెల్లుల్లిపాయ తీసుకొని పైనున్న పీల్ తీసేసి ఇలా సీలని వెల్లుల్లిపాయకి కుచ్చేసి ఒక 2 సెకండ్స్ ఉంచేసేయండి. అలా ఉంచడం వల్ల టైట్ అయిపోతుందండి. సో మళ్ళీ మీరు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా అసలు ఊడిపోదు అనమాట, టైట్గా బిగుసిపోయి ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా లూజ్ అయిపోయి ఎక్కడన్నా పడిపోయేది కూడా చెప్పరు, కాబట్టి లూజ్గా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇంట్లోకి లెమన్స్ తెచ్చుకుంటాం కదండి, ఇలా పాడైపోయాయి అనుకోండి, వాటిని మనం వేస్ట్ అని చెప్పేసి పడేయకోకుండా కట్ చేసి ఈ విధంగా స్టవ్ మడ్డి పట్టుకుపోయి అంటే ఆయిల్ మరకలు అలా పడుతూ ఉంటాయి మనం వంట చేస్తున్నప్పుడు. సో ఎలాంటి డిటర్జెంట్ లిక్విడ్స్ ఏమీ యూజ్ చేయవసరం లేదండి. వంట సోడా కూడా వేసుకుంటారు దీనిపై, అలా కూడా నేను వేయలేదు, ఓన్లీ లెమన్తోనే ఇలా క్లీన్ చేస్తున్నాను. అసలు చూడండి స్టవ్ అయితే ఎలా జిడ్డుగా ఉందో, ఆయిల్ మార్కలు అలా పడుతూ ఉంటాయి మనం వంట చేసేటప్పుడు కంపల్సరిగా. సో వీక్లీ వన్స్ ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా క్లీన్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడైతే లెమన్ పాడైపోయింది కాబట్టి వేస్ట్గా పడేయటం ఎందుకు అని చెప్పేసి ఈ విధంగా క్లీన్ చేస్తున్నానండి. నేను ఈ విధంగా రుద్దుతున్నప్పుడు మీరు గమనించండి, జిడ్డు మరకలు అసలు చాలా ఈజీగా పోతున్నాయండి. సో మొత్తం ఈ విధంగా రుద్దిన తర్వాత వాటర్తో ఇంకా కడిగేసుకోవటమేనండి, మనం ఎలాంటి డిటర్జెంట్ లిక్విడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో నేను ఈ విధంగా రుద్దుతున్నప్పుడు అక్కడక్కడ జిడ్డు మరకలు ఎక్కువగా పేరుకుపోయి ఉన్న చోట కూడా క్లీన్ అవుతూ ఉందండి. సో ఈ విధంగా మొత్తం రుద్దిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నానండి. మీరు గమనించండి ఎక్కడ జిడ్డు మరకలు అయితే లేవండి, ఎలాంటి డిటర్జెంట్ పెట్టుకోకుండా ఓన్లీ లెమన్తో కూడా స్టవ్, గ్యాస్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. చాలా నీట్గా అయితే వచ్చేసింది. సో ఈ విధంగా అయితే వేస్ట్ అనుకున్నది పడేసుకోకుండా యూస్ఫుల్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ టిప్ చెప్పండి, మనం రైస్ కుక్కర్లో పప్పు వండుతున్నప్పుడు పప్పు తొందరగా ఉడకటం కోసం ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ రైస్ కుక్కర్ పై ఉన్న, అంటే ప్రెషర్ కుక్కర్ అండి నేను చెప్పేది, ప్రెషర్ కుక్కర్ పై ఉన్న లిడ్ ఉంటుంది కదా, ఆ లిడ్ నుంచి విజిల్స్ వచ్చేటప్పుడు ఒకేసారి అది క్లోజ్ అయిపోయి విజిల్స్ సరిగ్గా రావండి, అప్పుడు ఈ హోల్ ఉంటుంది కదా, హోల్లో ఎలాంటి నలకలు లేకోకుండా ఒక్కసారి ఊదేసుకోవాలి. నెక్స్ట్ విజిల్ ఉంటుంది కదా, విజిల్లో కూడా ఎలాంటి నలకలు లేకోకుండా చెక్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఇది పెట్టేసుకోవాలండి. లిడ్ పై ఏదైనా కొద్దిగా కోకోనట్ హెయిర్ ఆయిల్ కానీ లేకుంటే వంట నూనె కానీ వేసేసుకుంటే అందులో ఏదైనా నలకలు ఉన్నా కూడా అడ్డు పడకోకుండా విజిల్స్ అయితే నీట్గా వస్తాయండి. సో నేను ఇక్కడైతే కోకోనట్ హెయిర్ ఆయిల్ 1 డ్రాప్ అయితే వేసేసుకుంటున్నానండి హోల్లో. నెక్స్ట్ చూడండి, మనం విజిల్స్ రావటం కోసం గ్యాస్ కట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గ్యాస్ కట్ అయితే మనం ఒక 1/2 అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ గ్యాస్ కట్కి ఇక్కడ వంట నూనె ఉంటుంది కదా, మనం వెజిటేబుల్స్ వేసుకునే ఆయిల్, ఆ ఆయిల్ ఈ విధంగా గ్యాస్ కట్ మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలండి. చూసారు కదా లోపల బయట మొత్తం అప్లై చేసేసుకుంటున్నానండి. ఇలా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత మనం నార్మల్గా లిడ్కి పెట్టేసేసుకొని ప్రెషర్ కుక్కర్కి పెట్టేసేసుకొని స్టవ్ పై పెట్టేసుకుంటే ఈజీగా విజిల్స్ అయితే వస్తాయండి, అసలు పప్పు పొంగటం అనేది అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ టిప్ చూడండి, ఇక్కడ 6 ఉన్నాయి కదా, ఇవి ఫ్లవర్స్ అనుకుంటున్నారా, సో ఫ్లవర్స్ అయితే కాదండి. సో ఏంటి అనేది కూడా మీకు చెప్తాను, రెడ్ కలర్లో ఇవి ప్లాస్టిక్వే బట్ గరుగ్గా గట్టిగా ఉంటాయన్నమాట. సో వీటిని లాండ్రీ బాల్స్ అంటారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాషింగ్ మెషిన్ యూజ్ చేస్తూ ఉంటారు, వాషింగ్ మెషిన్లో బట్టలు సరిగ్గా మురికిపోవట్లేదు, అదేవిధంగా ఐరన్ చేయించుకోవాల్సి వస్తుంది, అంటే ముడతలు ముడతలుగా వస్తాయి కదా డ్రై అయినప్పుడు. సో అలా లేకోకుండా అంత శ్రమని మనకి
పెట్టుకోకుండా పని తగ్గించి డబ్బును కూడా ఆదా చేస్తుందన్నమాట. సో ఇవి ఎలా యూస్ చేయాలంటే, మనం వాషింగ్ మెషిన్లో బట్టలు వేసిన తర్వాత ఈ లాండ్రీ బాల్స్ వేసేసుకోవాలండి. సో నార్మల్గా మనం టైం ఎలా పెట్టుకుంటామో అలా టైం పెట్టుకుంటే వాటర్ తీసేసుకొని వాష్ చేస్తుంది. సో ఇవి వేయటం వల్ల ఏంటంటే, మనం బయట బట్టలు వాష్ చేసేటప్పుడు బ్రష్ కొడతాం కదా, అలా బ్రష్ కొట్టినట్టుగా బాగా రఫ్ అయ్యి వాటికున్న మురికిని పోగొడుతుంది. అదేవిధంగా డ్రై అయ్యేటప్పుడు ఎక్కువగా ముడతలు లేకోకుండా లాండ్రీ చేసినట్టుగా స్మూత్గా బట్టలు అయితే ఉంటాయన్నమాట. సో బట్టలు వాష్ అయిన తర్వాత తీసి కూడా మీకు చూపిస్తాను. సో ఇవైతే చాలా తక్కువ కాస్ట్ అండి, 75 రూపీస్. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో బట్టలు అయితే వాష్ అయ్యాయి, ఇప్పుడు తీసి మీకు చూపిస్తాను చూడండి. సో బట్టలు తీస్తున్నప్పుడు ఇక్కడ మనం వాష్ చేసినప్పుడు అంతకు ముందు అయితే బాగా ఎక్కువగా ముడతలు పడి ఉండేవి, ఇప్పుడైతే అంత ముడతలు లేవు చూసారు కదా. సో మనకైతే లాండ్రీ చేయించుకునేది చాలా వరకు శ్రమని తగ్గించినట్లు అనమాట. బట్టలు తీస్తున్నప్పుడు బట్టలతో పాటు ఈ లాండ్రీ బాల్స్ కూడా వస్తాయండి. సో ఎలాంటి డ్యామేజ్ అవ్వదు అనమాట. మనం వేసేటప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి చూశారు కదా. సో వీటన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసి పెట్టేసుకోవాలండి. సో ఈ బట్టలలోనే అక్కడొకటి అక్కడొకటి ఉంటుందన్నమాట, చూశారు కదా. బట్టలు కూడా ఎక్కువ ముడతలు లేకోకుండా చాలా నీట్గా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని అట్టి పెట్టుకుంటే మళ్ళీ మనం బట్టలు వాష్ చేసేటప్పుడు ఈ వాషింగ్ మెషిన్లో వేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు మనకి యూస్ఫుల్ అవుతాయి, వీటి వల్ల మనకి ఎలాంటి నష్టం లేదు. మన శ్రమని పనిని డబ్బుని ఆదా చేసే మంచి యూస్ఫుల్ టిప్ అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్నింటిలో కూడా ఏ టిప్ మీకు బెస్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, చూడటానికి కూడా వీలుగా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకైతే వస్తాను.